స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి 50 మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వరుసకు కూడా నన్ను పిలిపించలేదు, నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు. పోనీ కనీసం ఇక్కడ నిర్ణయించిన అభ్యర్థి అయినా నాకు కనీస గౌరవం ఇచ్చినాడా అంటే లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారము నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా 10,000 ఓట్లు మైనస్ అయిపోతాయంట. మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా కొంతమంది కోవర్టు వెధవలు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే 10,000 పోతాయి, 20,000 మైనస్ అవుతాయి, రాకూడదు అని చెప్పినారు. అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా లేదు, పార్టీకి నష్టం జరుగుతుంది అని. ఎన్నికల ముందు ఇవే మాటలు మాట్లాడుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి నేను ఏ రోజు కూడా అన్ని అవమానాలు భరించి నా ఇంట్లో నేను మౌనంగా ఉండిపోయినా. నా వెంట ఉన్న కేడర్లో దాదాపుగా 90% పైచలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే పనిచేసినారు, పార్టీకే పనిచేసినారు. నేను ఎవరిని పార్టీ మారమనో, పలానా వాళ్ళకు ఓటు వేయమనో, పలానా వాళ్ళకు ఓటు వేయొద్దనో ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు. ఎందుకంటే పార్టీ నన్ను కాదనుకుంది. నేను పోయి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి ప్రచారం చేసినారు. కాబట్టి నేను పోయి ఓడించడం ఇష్టం లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక 5% కేడర్ వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో వాళ్ళ సొంత పంచాయతీల్లోనో ఎవడి పెత్తనమో మేము భరించలేమంటూ కొంతమంది వెళ్ళిపోయినారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు, వేరే పార్టీకి పనిచేసినారు. అది స్థానిక కారణాలతో కొంతమంది పార్టీ వాళ్ళని కనీసం ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఏ రోజు కూడా పలకరించకపోవడం వల్ల కొంతమంది పార్టీకి పనిచేయలేదు. అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు. పార్టీనే మమ్మల్ని వద్దనుకొని, పార్టీనే మమ్మల్ని మోసం చేసింది తప్ప మేమెప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. మరి ఒకడొకడు అసలు పార్టీ ఓటమికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవరినో పక్క పార్టీల నుంచి పనికి మాలిన విధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు. ఒక్కొక్కడు 50,000తో గెలిపిస్తాం, 40,000తో గెలిపిస్తాం, 30,000తో గెలిపిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన విధవలు వాళ్ళ సొంత పంచాయతీల్లోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు. ఒక్కొక్కని పంచాయతీలో 300, 400, 700 మెజారిటీ. సిగ్గు లేకుండా ఈ విధవలు ఇంకా ఈరోజు కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. విధవల్ని సస్పెండ్ చేయాలా? నేను ఎమ్మెల్యేగా ఉండగా 4 సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన విధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తాం. ఈ విధవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ క్వార్టరీ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారైనా పార్టీ గమనించిందా? పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్ఛార్జి కావచ్చని ఒకడు, నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు, వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు అభ్యర్థి చుట్టూ ఉండి అభ్యర్థిని ఓడించినారు. లేకపోతే వీళ్ళందరి పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు? తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీలు. కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలి పశువుని చేసినారు. కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నా పైన నెప్పనెట్టుతారా? నాకు ఓడించేంత బలమే ఉందింటే మరి ముందే అడుగుండొచ్చు కదా నన్ను. నాకు గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు.
తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నా. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం. కేవలం 30 కిలోమీటర్ల పులివెందులకి కదిరి కాన్స్టిట్యుయెన్సీ, పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షులు వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు, ఈరోజు ఇప్పటికి కూడా లేదు. ఏది ఏమైనా కూడా 5 సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఆదరించిన కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు. వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా. ఇక్కడ ఇంకా గట్టిగా ఉంటా. రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా. రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 5 సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకు మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగినా. నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది, ఈ ప్రజలకు మంచి జరుగుతుంది. ఇంకా చాలా సమయం ఉంది. తొందరలోనే నా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, బహుశా ఎవరికి దక్కుండదు ఇంత అదృష్టం. అంతమంది నన్ను నియోజకవర్గంలో ప్రేమించినారు. వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని చెప్తా. రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి అల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా. ఈ నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పాటుపడతా. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు.